మురళీమోహన్ గారు అమ్మ అన్నపూర్ణమ్మ గారు బంగారు తల్లులు మా అన్న కోటన్న గ్రేట్ డైరెక్టర్ గారు ఎన్నో సినిమాలు రైలంగి నరసరావు గారితో ఎన్ని గోలలో మధు మధుర స్మృతులు కూడా ఉన్నాయండి చెప్పనన్న గుండుగొట్టి చాలా ఉన్నాయి సరే గురువుగారు జంజాల గారు నన్ను చాలా బాగా లైక్ చేసేవారు మా జర్నీ ఒకసారి ఫస్ట్ ఫస్ట్ టైం అమెరికా వెళ్ళాము ఇక ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి అక్కడ అమెరికాలో దిగేంత వరకు గోలే గోలా నవ్వులే నవ్వులు గ్రేట్ గ్రేట్ గే గ్రేట్ డైరెక్టర్ గారు వారు నన్ను చాలా చాలా ఆప్యాయంగా చూశారు వారి సినిమాలో నన్ను నేను నటించడం కూడా నా అదృష్టం వారి గురించి అందరూ చెప్తారు చాలా మంచి మనసున్న మహారాజు అయిన జంజల గారు ఎంత మంచి మనసు అంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు సరే అది అట్టుంచి మా నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం అనిపించి నిన్న ప్రదీప్ గారు చెప్పగానే తప్పకుండా వస్తున్నానని నేను రావటం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది మా అన్నకు అవార్డు వచ్చినందుకు సకం ఇస్తావా అన్న నాకు ఏ సగమే అదే అదే అంటున్నాను సైలెన్స్ ప్లీజ్ ఏ మా గోల్ ఇట్లే ఉంటుంది కనుక మిమ్మల్ని అందరినీ మా అన్న సన్మానానికి మా గురువు గారి వారి ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జంజాలి గారు థ్యాంక్ యూ నిహారిక మీకు ఎవరికైనా తెలియకపోతే ఇంకోసారి చెప్తున్నా ఈ అమ్మాయి మా అమ్మాయే డాక్టర్ నిహారిక అది చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి జంజాల ఆశ్వాస్ చేస్తున్నాం వెల్ సమయం సమయం పాటించి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా రాపోయినా వీ నీడ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఆన్ టైం అనేది మేము పెట్టుకున్న ఒక డిసిప్లిను మేము చేసే ఏ ఈవెంట్స్ అయినా టైంకి స్టార్ట్ చేయడం అనేది మేము చేస్తాను వచ్చిన వాళ్ళు మాకు ముఖ్యము జాయిన్ అయిన వాళ్ళు తర్వాత ముఖ్యం ముందు మీరు ముఖ్యం ఇక్కడ సో జంజాల ఆశ్వాస్ ఎలా మొదలైంది మేము ఎలా చేస్తున్నాం ఈరోజు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు అనేది నేను స్టార్ట్ చేస్తాను జంజాల్ గారు టూ థౌజండ్ టూ జూ జూన్ ఎయిటీన్త్ నాడు జస్ట్ అన్ఫార్చునేట్లీ చాలా యంగ్ ఏజ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్కే వారు మన వదిలి ఇంద్రుని నవ్వించడానికి వెళ్ళారు నో రిగ్రెట్స్ మేము దాకా ఆయన పోయిన రోజుని కానీ వర్ధంతని కానీ ఈ మాటలు తీసుకురాం ఎందుకంటే అజరామరమైన జీవితం ఉంది ఆయన పాళీకున్న బలంతో ఈరోజు కూడా మనం అందరం ప్రతి మాట మాట్లాడుకుంటున్నాం అటువంటి వ్యక్తికి అసలు మరణం లేదు తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు లిపి ఉన్నంతకాలం తెలుగు నవ్వు ఉన్నంతకాలం జంజాల గారు అజరామరంగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను విశ్వసించే వాళ్ళంతా గట్టిగా చప్పట కొట్టండి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అసంఖ్యాకమైన జనం వచ్చారు ఆ రోజున ఫైనల్ యాత్రకి ఆశ్చర్యపోయాను ఒక రైటర్ ఒక డైరెక్టర్ పోతే ఇంతమంది రావటం ఏంటి అని నేను నరేష్ మేమందరం చాలా బాధపడుతూ ఏవియస్ మేమంతా కూర్చున్నాం అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక ఐదు ఆరు వందల మంది ఇంకా అక్కడ నుంచునే ఉన్నారు అందులో ఒక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను దగ్గర తీసుకుని ఎందుకండి అంత ఏడుస్తున్నారు మీకు తెలుసా జంజాల గారు అని అడిగా లేదండి తెలీదు తెలుగు హాస్యం చచ్చిపోయింది జంజాల గారితో ఇవాళ లాస్టు అని బాధపడ్డాడు ఐ జస్ట్ థాట్ టు మై సెల్ఫ్ జంజాల గారు ఉన్నంతకాలం హాస్యం ఎలా ఉంటుందో వారు అజరామరమై ఇట్లా ఉంటే హాస్య కార్యక్రమాలు మనం కూడా చేస్తే ఆయన పేరు మీద బాగుంటుందని పక్కనే ఉన్న ఏవిఎస్ ఉన్నారు నా పక్కన నేను ఏవిఎస్ కలిసి ఆ సంవత్సరం రెండు వేల సంవత్సరం నుంచి ఇవాళ దాకా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ కంటిన్యూస్గా ఈ జంజాల హాస్వాసం జరుపుతున్నాం రెండేళ్ళు జూమ్లో చేసాం మిగతా అంతా చేస్తున్నాం రీజన్ ఎందుకంటే వి వాంట్ టు బీ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆర్ట్ అండ్ ద ఆర్ట్ లవర్ ద కామెడీ అండ్ ద కామెడీ లవర్స్ మన అందరి మధ్య బ్రిడ్జ్గా ఉండాలి మూడు మూడు రోజులు రవీంద్ర భారతులు చేసిన రోజులున్నాయి కుదరపోతే ఒక రోజు చేసిన రోజులున్నాయి ఓ సంవత్సరం ఇక్కడ కుదరపోతే విజయవాడ వెళ్ళి చేసిన రోజులు ఉన్నాయి కరోనా వచ్చినప్పుడు మేము జూమ్ కాల్లో చేసిన రోజులు ఉన్నాయి దానికంటే ముందు ఇదే చూట సంగీతం శ్రీనివాసరావు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇచ్చినప్పుడు కమల్ హసన్ గారు వచ్చిన అంత గ్రాండ్గా చేసిన రోజులు ఉన్నాయి ఇక్కడ సమస్య వచ్చిన వాళ్ళు కాదు నవ్వుకోవడానికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు జంజాల గారి అభిమాని కాబట్టి వాళ్ళని నవ్వించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేయాలని మేము నిశ్చయించుకున్నాం ఇలా అనుకున్నదే తడువుగా సికింద్రాబాద్ జేసీఐ సికింద్రాబాద్ వాక్ టౌన్ జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒక లయన్స్ క్లబ్ లాగా రోటరీ క్లబ్ లాగా విశ్వవ్యాప్తమైన ఒక యూత్ ఆర్గనైజేషన్ నేను అందులో యాక్టివ్గా ఉన్నాను మనకి మొత్తం నిర్వహణ చేయడానికి ఒకళ్ళు కావాలి కాబట్టి వాళ్లతో అసోసియేట్ అయ్యి ఈ గడిచిన ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళే మనకు అసోసియేట్ అయ్యి ప్రోగ్రామ్ చేస్తున్నారు మీలో కూడా ఎవరైనా ఎయిటీన్ టు ఫార్టీ మధ్య ఉంటే లేదా మీ ఇంట్లో ఉంటే మీ బ్రదర్సు మీ పిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే ఇఫ్ దే వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్ఫ్ దిస్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఈ ఫన్ అంటే ఏంటంటే కరోనా టైంలో కొత్త బ్రాండ్ని క్రియేట్ చేశాం మేము వర్చువల్గా మనం ఫిజికల్గా కలవలేకపోతున్నాం వర్చువల్గా కలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఎంటర్టైన్మెంట్ ఫన్ అని లేకపోతే ఎలక్ట్రానిక్ ఫన్ అని ఈ ఫన్ అని క్రియేట్ చేసి ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ చేయటం మొదలుపెట్టాం ఇప్పుడు కూడా ఆ పరంపరలో లాస్ట్ టూ ఇయర్స్ ఈ పేరు మీద చేశాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ ఫన్ మీదే చేయాలని దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఈ ఫన్ అంటే ప్రసారం లర్నింగ్ ఇనిషియేటివ్స్ అని మా కంపెనీ ఉంది దాని పార్ట్ మాత్రం ఈ ఫన్ వైల్ ఇదంతా ఒకటైతే మరి జంజాల గారు గొప్పతనం ఏంటి అని అంటే జంజాల గారు ఫస్ట్ సినిమా ముద్దమందారం జంజాల గారి యూనివర్సిటీలో ఫస్ట్ స్టూడెంట్ నేను అందరికంటే జంజాల గారి గురించి మాట్లాడే హక్కు అర్హత దాన్ని ఏమంటారు నాలెడ్జ్ నాకున్నాయి కాబట్టి చెప్తున్నాను నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మా మేనమ్మ ఫ్రెండ్ అయినా నేను చిన్న వయసులో ఆయన కలిశాను కలిసినప్పుడు అప్పటికే ఏక్ దిన్కా సుల్తాన్ అనే నాటికి రాశారు ఈ ఏక్దికా సుల్తాన్ అనే నాటిక మీలో ఎంతమందికి తెలుసో తెలియదు ఒక ఎస్ఐసిఏ హ్యాండ్ రేసింగ్ అప్ ఈ నాటిక ఆంధ్ర రాష్ట్రంలో వెయ్యని స్కూల్ లేదు వెయ్యని పరిషత్ లేదు ఆడని ఊరు లేదు అంత గొప్పగా కామెడీ ఫస్ట్ ప్లేలెట్ ఏక్ ఏక్దిన్కా సుల్తాన్ వేశారనమాట అది అప్పుడు నేను చూశాను జంజల్ గారిని తర్వాత ఆయన ఫ్యాన్ ఎప్పుడయ్యానంటే సంధ్యారాగంలో శంకరావు అని ఒక ప్లే వేస్తుంటే అందులో ఆయన రైటరు అండ్ హీరో ఆయన యాక్ట్ చేశారు అది చూసినప్పుడు జస్ట్ ఐ థాట్ ఓ నేను ఇలా అవ్వాలి అనుకున్నాను మాకు రాకపోకలు బాగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ సినిమా దేవుడు చేసిన పెళ్ళి ఆ సినిమా నుంచి మొదలుపెట్టి ఆయన బెస్ట్ ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా సిరిసిరి మువ్వ మీ అందరికీ తెలుసు కదా మువ్వ ఎంతమంది తెలుసు సిరిసిరి మువ్వ సినిమా కదా జుమ్మంది నాదం పాట చంద్రమోహన్ గారు విశ్వనాథ్ గారి సినిమా సిరిసిరి మువ్వ తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు వెనక్కి చూడ ఎట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఆయన డైరెక్షన్ చేయబట్టారు ముప్పై ఏళ్లకి ఆ ముప్పై ఏళ్ల టైం లోపల ఆయన డైరెక్షన్ చేసే టైంకి మూడు వందల యాభై సినిమాలకి ఆయన మాటలు రాశారు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సినిమాలకి ఒక సంవత్సరం ముప్పై ఎనిమిది సినిమాలకి మాటలు రాశారు ఒకే సంవత్సరం ఇది ప్రపంచంలో ఎవరు బీట్ చేయలేనంత పెద్ద రికార్డు ఇంకా గ్రేట్ అయిన విషయం చెప్తాను శంకరాభరణం సినిమాకి మాటలు రాసింది ఆయనే వేటగాడి సినిమాకి మాటలు రాసింది ఆయనే అడవిరావుడికి మాటలు రాసిన ఆయనే సప్తపదికి మాటలు రాసింది ఆయనే ముద్దమందారం వచ్చే టైంలో ఇది రమణీయమైన ప్రేమ కథా చిత్రం ఆయనే డైరెక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తూ నేను పూర్ణిమ పూర్ణిమ విల్ జాయిన్ ఎనీ టైం పూర్ణిమ కూడా వస్తుంది పూర్ణిమ నేను హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ టైంలో ఆయన మరో మూడు ప్రేమ కథలకి మాటల రచయితగా ఉన్నారు ఎంత ఛాలెంజ్ చూడండి నా ఫస్ట్ సినిమా బెస్ట్ సినిమా అవ్వాలి అని డైరెక్షన్ చెయ్యాలి అద్భుతంగా స్క్రిప్ట్ రావాలి అని కోరుకుంటున్న టైంలో ఇలాంటి ఇతివృత్తమే అంటే యంగ్స్ హీరో హీరోయిన్ల మధ్య ఉన్న మూడు కథలు వచ్చాయి ఒకటి రాజా గారి సీతాకోక చిలక ఇంకోటి సంగీతన్ శ్రీనివాసరావు గారి గంటలు మూడోది విశ్వనాథ్ గారి సప్తపది ఈ మూడింటికి జంజాల గారే మాటలు రచయిత అంటే ఒకే టైంలో నాలుగు యువ ప్రేమ కథలు ముగ్గురు వేరే పెద్ద పేరు ప్రఖ్యాతిగా అంచిన డైరెక్టర్స్ ముగ్గురు చేసిన మూడు కథలు ఈయన తన కోసం రాసుకున్న ఒక కథ నాలుగు సినిమాలు మీరు కంపేర్ చేసి చూడండి ఒక చిన్న డైలాగ్ కూడా ఓవర్ ల్యాప్ ఉండదు ఒక చిన్న డైలాగ్ కూడా ఓవర్ ల్యాప్ ఉండదు అంత గ్రేటెస్ట్ రైటర్ ఆయన ఆయన అక్కడ కూర్చుని ఒక్క సెకండ్ లోపల ఆయన ఆ స్క్రిప్ట్ రాయగలరు ఏమన్నా చెప్పగలరు ఇంత సినిమాలు తీస్తూ కూడా టెలివిజన్లోకి వచ్చి టెలివిజన్ టెలిఫిల్మ్స్ తీశారు సీరియల్స్ చేశారు అవి చేస్తూ కూడా స్టేజ్ షోస్ చేశారు అసలు ఒక మనిషిని నవ్వించడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్నీ కూడా ప్రయత్నం చేసిన మా గురువు గారు ప్రపంచంలోనే మనందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఒక ఆస్తి లాంటివారు జంజాల గారు మనకందరికీ ఆస్తి లాంటివారు ఒక బాపు గారు బొమ్మలకి ఎట్లా ప్రసిద్ధో జంజాల గారు అట్లా తన మాటలకి ఎట్లా ప్రసిద్ధి అంత గొప్ప వ్యక్తి ఫస్ట్ సినిమాకి తలుచుకుంటే ఆయన ఎన్టీఆర్తో అప్పటికి బోల్డ్ సినిమాలు చేశారు ఏఎన్ఆర్ గారితో చేశారు కృష్ణ గారితో చేశారు కమల్ హసన్ గారితో చేశారు ప్రతి హీరోతో కృష్ణరాజు గారితో చేశారు సోమన్ బాబు గారితో చేశారు ప్రతి హీరోకి స్క్రిప్ట్ రాశారు కానీ తను ఎంచుకున్న ఫస్ట్ హీరో మాత్రం నేనవ్వటం నేను చేసుకున్న పుణ్యం ఏ జన్మలోన నేను చేసుకున్న పుణ్యం అందుకనే నేను ఏటేట అందరూ అడుగుతారు ఆలీ వస్తాడు ఇప్పుడు ఆలీ నన్ను ఒకసారి అడిగాడు ఆలీతో సరదాగల తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ కాలం లోపల మీ గురువు తలుచుకుంటూ ప్రతి ఏటా మీరు ఎందుకు పండగ చేస్తారు అన్నారు నేను చెప్పిన సమాధానం ఆకలి మీద ఉన్నవాడికి ఎవడైనా చేపల కూర పెడతాడు నా గురువు నాకు చేపలు పట్టడం నేర్పించాడు ఆకలి అనేది లేకుండా చేశారు అందుకని నేను చేస్తానని చెప్పాను నా ఒక్కడికి కాదు పూర్ణిమ నరేష్ రాజేంద్ర ప్రసాద్ సుత్తివేల్ గారు వీరభద్రరావు గారు బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి గారు ధర్మవరం సుబ్రహ్మణ్యం ద లిస్ట్ ఈజ్ ఎండ్లెస్ ఆయన పేరు చెప్పుకుని ప్రతిరోజు గడిచిన నలభై ఏళ్ల నుంచి మేమంతా భోగం చేస్తున్నాం దిస్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విచ్ వీ వుడ్ లైక్ టు ప్లేస్ బిఫోర్ యూ జయ హో జ్యాల థ్యాంక్స్ లాట్